నమస్తే, వెల్కమ్ టు నెట్ టీవీ. నేను మీ అలీ. అల్లు అర్జున్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఈరోజు 150 మంది పైగా బ్లడ్ క్యాంపు నిర్వహించి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అయితే గతంలో క్యాంప్ అనేది మెగా చిరంజీవి ఒక ఆధ్వర్యంలో జరిగేది. అయితే ఆ యొక్క చిరంజీవి ఆధ్వర్యంలో లేకుండా సపరేట్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక పద్ధతిగా వాళ్ళు ఒక ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ యొక్క క్యాంపు ఎందుకు నిర్వహించారు? గతంలో మా చిరంజీవి బర్త్డే కానివ్వండి, మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గా ఒక ఈరోజు ఏమంటారు? ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ నిర్వర్తించాము. అదేవిధంగా ఇంక నుంచి ఇలాంటి కార్యక్రమాలు మెగా కాంపౌండ్లో నుంచి బయటకు వచ్చి సపరేట్గా, ఇప్పుడు చిరంజీవి గారే చెప్పున్నారన్నమాట, మేము చేయబట్టుకొని కొంతవరకే నడిపిస్తాం, తర్వాత వాళ్ళు స్టామినాతో వాళ్ళు ముందుకు పోతారని ఆ శ్లోగంతోనే మేము ఈరోజు అల్లు అర్జున్ గారు ఇంక నుంచి సపరేట్ క్యాంపు నిర్వర్తిస్తున్నాము, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారము. అందువల్ల మేము ఈ ట్రైలర్ సందర్భంగా మెగా బ్లడ్ క్యాంపు నిర్వర్తించాము. చిరంజీవి అన్నదండ్రులతో పవన్ కళ్యాణ్ కానివ్వండి, అల్లు అర్జున్ గారండి, రామ్ చరణ్ కానివ్వండి, మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు చిరంజీవి అన్నదండ్రులతో పైకి వచ్చారు. అయితే వాళ్ళు ఈరోజు బయటికి రావడాన్ని మీరు ఎలా చూస్తారు? అదేం లేదండి, అదంతా మేము సపరేట్గా చేయాలని స్టార్ట్ చేశాము. అంతే తప్పితే ఫస్ట్ నుంచి మేము చిరంజీవి యువతలో ఉన్నప్పుడు కూడా అల్లు అర్జున్కి సపరేట్ క్యాంపులు నిర్వహించేది. ఏది అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా కానీ, అల్లు అర్జున్ సినిమా సందర్భంగా కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు స్పెషల్గా వచ్చామంటే ఇంకా మా బాసు పాన్ ఇండియా స్టార్ బాగా ట్రైలర్ సందర్భంగా నేషనల్ అవార్డు తీసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. మరికొందరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. అన్న మీరు చెప్పండి, ఈ యొక్క అల్లు అర్జున్ సపరేట్గా అంటే మెగా ఫ్యామిలీ సపరేట్ చేసేసినట్టు ఈ యొక్క క్యాంప్ నిర్వహించుకుంటున్నారు. అయితే అభిమానులకు కానివ్వండి, ఇట్లా మెగా అభిమానులు కానివ్వండి, ఏం చెప్తారు? మేమేందంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే చిరంజీవితలో ఉన్నప్పటి నుంచి కూడా అల్లు అర్జున్కి ఫ్యాన్స్. మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మేమంతా హెడ్గా ఉన్నాం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా. కాకపోతే ఇప్పుడు క్యాంప్ ఎందుకు నిర్వహించామంటే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ అనేది ఇస్తున్నారు. అంతే, ఇది ఓన్లీ అల్లు అర్జున్కి సంబంధించింది మాత్రమే క్యాంపు, టీజర్కి సందర్భంగా పెడుతున్నాం అన్నమాట. ఈరోజు వచ్చేసి 150+ బ్లడ్ డొనేట్ అనేది జరుగుతుంది అన్నమాట. ప్రజెంట్ ఇస్తున్నారు, ఒక 100 మెంబర్స్ పైన అయితే అయ్యారు. మధ్యాహ్నం 2 దాకా జరుగుతుంది క్యాంపు, ఈలోపు టోటల్ కౌంట్ అనేది తర్వాత తెలుస్తుంది మనకు. టోటల్ మీద ఇండియా లెవెల్ మొత్తం మీద ఇదే మొదటి అడుగు అంటారు? 100% ఆల్రెడీ మన 25 అక్టోబర్ మేము సపరేట్ అయ్యి సమావేశం పెట్టుకొని జరిగాము. అప్పుడు కొంతమంది రాలేదు, ఇప్పుడు కొంతమంది యాడ్ అయ్యారు, ఇంకొంచెం బలం ఏర్పడింది. ఇక మీదట అంతా కూడా ఏంటంటే అల్లు అర్జున్కి సపరేట్గానే ఉంటుంది, ఇదే స్థాయిలో ఉంటాం. అల్లు అర్జున్కి మంచి పేరు తీసుకొస్తాము. అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం వచ్చే ఆదివారము బాగా భారీగా నిర్వహిస్తున్నాం, ఎందుకంటే ఒకేసారి 200 మొక్కలు నాటుతున్నాం. మొత్తం అల్లు కుటుంబం సంబంధించిది, ఇంకెవరు ఉండరు దీంట్లో, అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతే, ఓన్లీ అల్లు అర్జున్. ఇదే పరిస్థితి కూడా ఈరోజు ఒక ప్యాన్ స్టార్గా నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఈ యొక్క అల్లు అర్జున్కి సపరేట్గా అల్లు ఫ్యాన్స్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఇది పెడుతున్నాము. వేరే వాళ్ళని కించపరచాలి, మెగా ఫ్యామిలీని ఇది చేయాలి అనే ఉద్దేశం లేకుండా ఈరోజు మేము సపరేట్ మేమేందో ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క క్యాంప్ నిర్వహించామనే ఉద్దేశంతో వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పడం జరుగుతుంది.